గుంటూరు జిల్లా రేపల్ల పట్టణం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జాతీయ ఉద్యమ నాయకులు సర్దార్ గౌతు లచ్చన్న 112వ జన్మదిన వేడుకలు టీడీపీ పట్టణ బీసీసీఎల్ అధ్యక్షులు జంపన చెన్నకేశ్వరరావు అధ్యక్షతన జరిగాయి. శాసనసభ్యులు శ్రీ అనగానే సత్యప్రసాద్ గారి ఆదేశాల మేరకు మన తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మనందరికీ తెలిసినటువంటి ఒక గొప్ప నేత జాతీయోద్యమ నాయకులు అట్లాగే రైతు బాంధవుడు రైతుల హక్కుల కోసం పోరాడినటువంటి యోధుడు అదే విధంగా సమాజంలో అణగారిన వర్గాల కోసం బీసీ వర్గాల కోసం ఏంటంటే ఆయన జీవితాంతం త్యాగం చేసినటువంటి గొప్ప మహానేత శ్రీ సర్దార్ గౌతులచ్చన్న గారి జన్మదిన వేడుకల్ని జరుపుకుంటా ఉన్నాం. అయితే మనందరికీ తెలుసు మనుషులు ప్రాణం ఉన్న వాళ్ళు పుట్టడం అట్లాగే చనిపోవడం అనేది సహజంగా జరుగుతూ ఉంది. కానీ చనిపోయి కూడా జీవించటం అంటే అది కొంతమందికే సాధ్యమవుతుంది. జీవితం మొత్తం కూడా స్వప్రయోజనాల కోసం కాకుండా ప్రజల కోసం సమాజం కోసం పాటుపడినటువంటి మహానుభావులందరూ కూడా చనిపోయిన తర్వాత కూడా వాళ్ళని అనేక సంవత్సరాలు అయినప్పటికీ కూడా స్మరించుకోవటం అనేది అది గొప్ప జాతికి సంబంధించినటువంటి గొప్ప సాంప్రదాయంగా వస్తూ ఉంది. అలాంటి మరి జీవితం మొత్తం కూడా సమాజం కోసం ప్రజల కోసం త్యాగం చేసినటువంటి మహానుభావుల్లో సర్దార్ గౌతులచ్చన్న గారు చాలా ప్రముఖులు. మనందరికీ తెలుసు ఆయన చిన్న వయసులోనే హై స్కూల్ చదువుకునే టైంలోనే జాతీయోద్యమంలోకి వెళ్లి చదువును వదిలిపెట్టేసి మధ్యలోనే మరి బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా పోరాడినటువంటి చరిత్ర ఉంది. అనేక సార్లు బ్రిటిష్ వాళ్ళ టైంలోనే మరి అరెస్ట్ అయ్యి జైలుకెళ్ళి జైలు జీవితాన్ని ప్రజల కోసం గడిపాడు. అదేవిధంగా తర్వాత మన దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా మరి రైతుల సమస్యల మీద తడ నుంచి ఇచ్చాపురం వరకు మన ఆంధ్ర రాష్ట్రంలో మొట్టమొదట రైతాంగ హక్కుల కోసం మరి పాదయాత్ర చేసినటువంటి రైత బాంధవుడైన రైతుల హక్కుల కోసం పోరాడినటువంటి మన